హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వెదర్ మోడిఫికేషన్ గురించి మాట్లాడదాం. అంటే మన వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం మార్చొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. సో అలా కంట్రోల్ చేయడానికి ఇప్పటికే చాలామంది సైంటిస్టులు చాలా రకాల పరికరాలను అయితే కనుక్కున్నారు. సో వాటి గురించే ఈ వీడియోలో మాట్లాడదాం. సో అందులో మీరు చాలా మటుకు వినే ఉంటారు, అదేంటి అంటే జియో ఇంజనీరింగ్ అని ఒక వర్డ్ వినే ఉంటారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ క్లౌడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి, అంతేకాకుండా క్లౌడ్ మిషన్స్ అని చెప్పేసి, ఇలా చూసుకున్నట్టయితే రకరకాలుగా ఉంటాయి. దానిలో మనకు అతి డేంజర్ ఏంటి అంటే హార్ప్ అని చెప్పేసి, సో HARP అని ఉంటుంది. సో దీని గురించి కూడా మనం ఇదే వీడియోలో మాట్లాడదాం. సో ఇప్పుడు మనం వెదర్ మోడిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే, ఇప్పటికే మీరు చాలా వీడియోస్ బీబీసీలో లేకపోతే డిస్కవరీ ఛానళ్ళలో ఇలాంటి వాటిల్లో చూసే ఉంటారు. దానిలో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు కృత్రిమంగా మేఘాలు ఏవైతే ఉంటాయో వాటిని సృష్టించే మెషిన్లు చాలా ఉన్నాయి. సో అమెరికాలో అయితే ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మెషిన్స్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే, కృత్రిమ మేఘాలు సృష్టించేసి ఆకాశంలో పంపించేస్తారన్నట్టు. సో మనకి వేపర్స్ ఉంటాయి కదా, వేపర్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఈ గాలి ఏదైతే ఉంటుందో దానికంటే తేలిక ఉంటుంది కాబట్టి, సో అటువంటి మేఘాలు ఏవైతే ఉంటాయి, కృత్రిమ మేఘాలు సృష్టించేసి బయటకు పంపించేసి ఎక్కడ కావాలంటే అక్కడ వర్షాన్ని అయితే కురిపించేస్తూ ఉంటారు. సో ఇటువంటి టెక్నాలజీ ఉంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా సృష్టి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లలో క్లౌడ్ సీడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జనరల్గా మీరు ఆకాశంలో చూసే ఉంటారు, ప్లేన్స్ ఎగిరేటప్పుడు దాని వెనకాల మనకు అంటే వైట్ కలర్లో పొగ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ పొగనే కాకుండా కొన్ని కొన్ని కెమికల్స్, అంటే మనకు ఆక్సిజన్ తర్వాత వచ్చేసి హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దీంతో కలిపేసి, అంటే దీని మిక్సర్తో కూడిన సో ఇటువంటి దాన్ని ఒకదాన్ని మన ఆకాశం ఏదైతే ఉంటుందో అక్కడైతే స్ప్రే చేస్తారన్నట్టు. స్ప్రే చేసిన తర్వాత అక్కడ అయోనిక్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి దీనికి అట్రాక్ట్ అవుతాయి అన్నట్టు. అంటే ఎక్కడైతే వర్షం పడదో సో అక్కడ వీటిని అట్రాక్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు బాగా మేఘాలు ఉన్నాయనుకోండి, మీకు వర్షం అవసరం లేదనుకోండి, సో అటువంటిప్పుడు వీటిని దూరం చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. మొత్తానికి ఏంటి అంటే వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు నార్మల్ ఇవే. కాకపోతే అమెరికా వాళ్ళ దగ్గర హార్ప్ అని ఒక డేంజరస్ టెక్నాలజీ ఉంది. హార్ప్ అంటే హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరా రీసెర్చ్ ప్రాజెక్ట్ అని అర్థం. అలాస్కా ఉంటుంది కదా, అక్కడ 1993లో అయితే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేసారు. సో ఇదేంటంటే చూడడానికి మీకు ఒక రేడియో స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రేడియో స్టేషన్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. సో రేడియో స్టేషనే అని అనుకుంటుంటారు. కాకపోతే దీనిలో ఏంటంటే మొత్తం 180 యాంటీనాస్ ఏవైతే ఉంటాయో ఆ 180 యాంటీనాస్ని కలిపేసి, అంటే 72 feet పొడవు ఉంటాయి. సో ఆ అంత పెద్ద పెద్ద యాంటీనాస్, 180 యాంటీనాస్ని మొత్తం కలిపేసి ఒక పెద్ద యాంటీనా లాగా క్రియేట్ చేశారన్నట్టు. సో దీనికి ఫండ్స్ ఎవరు ఇస్తారంటే US ఆర్మీ, తర్వాత వచ్చేసి US నేవీ, యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా వీళ్ళైతే దీనికి ఫండ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ULF రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో టన్నుల కొద్దీ ఈ రేడియో వేవ్స్ని అయితే ఆకాశంలోకి పంపించేస్తారు. సో వీటిని ఎంత దూరం పంపించేస్తారంటే 80,000 feet ఏవైతే ఉంటాయో అంత దూరం వరకు అయితే దీన్ని పంపించేస్తారు. సో అక్కడే మనకు అయనోస్పియర్ అని చెప్పేసి ఒక పొర లాంటిది ఉంటుంది అన్నట్టు. సో ఇది ఏం చేస్తారంటే వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఆధీనంలోకి తెచ్చేసుకుంటే వాతావరణాన్ని మనకు నచ్చినట్టు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడి నుంచి మనకు కిరణాలు వస్తూ ఉంటాయి కదా, ఓకే. సో ఆ కిరణాలు డైరెక్ట్ భూమి మీద పడకుండా ఉండడానికి కూడా ఈ లేయర్ ఏదైతే ఉంటుందో ఇదైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు US వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనకి హార్ప్ ఏదైతే ఉంటుంది, ఈ హార్ప్ ప్రాజెక్ట్ ద్వారా దాన్ని చాలా మటుకు వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారన్నట్టు. సో తర్వాత ఏం చేశారంటే చాలామంది US వాళ్ళు, అంటే US నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించేసరికి 2003లో అయితే దీన్ని క్లోజ్ చేసేసారు. కాకపోతే ఇప్పటికీ చాలామంది చెప్పేది ఏంటి అంటే ఇంకా ఇది సీక్రెట్గా నడిపిస్తూనే ఉన్నారు అని చెప్పేసి అయితే చాలామంది అంటుంటారు. అయితే మరి దీనివల్ల మనకు నష్టం ఏంటి అంటే, ఇప్పుడు US వాళ్ళ చేతిలో ఈ డేంజర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ భయానకమైన వర్షాలు కురిపిస్తారు, అంటే సునామీలు సృష్టించగలుగుతారు. అంతేకాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం వేడిని పుట్టించగలుగుతారు అన్నట్టు. అంటే టెంపరేచర్ని వాళ్ళు ఎంత కావాలంటే అంత ఎక్కువ చేయగలుగుతారు, ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ చేయగలుగుతారు అన్నట్టు. సో మొత్తం వాతావరణం చూసుకున్నట్టయితే వీళ్ళ చేతిలో ఉంది అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ హార్ప్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా. సో అందుకోసం అక్కడ ప్రజలు చాలామంది అయితే దీన్ని వ్యతిరేకించేశారు. అంతేకాకుండా మీరు ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ చూసినట్టయితే జపాన్ వాళ్ళను అమెరికా వాళ్ళు బెదిరించినట్టు కొన్ని మీకు ఆర్టికల్స్ కూడా కనిపించేస్తూ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ఏం బెదిరించారు అంటే, మీరు మా మాట వినకపోతే మేము మీ మీదకి సునామీలు పంపిస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించినట్టు మనకు కొన్ని వీడియోస్ తర్వాత వచ్చేసి కొన్ని ఆర్టికల్స్ కూడా కనిపించేస్తూ ఉంటాయి. సో అప్పుడు జపాన్ వాళ్ళు అయితే దీన్ని లైట్ తీసుకున్నారు. అంతేకాకుండా అప్పుడు చూసుకున్నట్టయితే జపాన్ మీదకి సునామీ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చేసింది. సో అది మరి వీళ్ళే పంపించారని చెప్పేసి కూడా మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో అమెరికా ఇదేనే కాదు, ఇంతకుముందు కూడా చాలా ఇటువంటి పనులు చేసింది అనుకోండి. సో వీళ్ళకి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే, వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే ఏ కరెన్సీ ఎక్కువగా చలామణి అవుతుంది అంటే డాలరే. అంతే కదా, ఎక్కడ కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే డాలర్ని యూజ్ చేస్తుంటారు.
అలా కాకుండా ఇప్పుడు జపాన్ వాళ్ళు అంతకుముందు ఏం చేశారంటే డాలర్ కాకుండా డాలరే ఎందుకు ఎక్స్చేంజ్గా చేసుకోవాలి, మా కంట్రీ మన కరెన్సీని కూడా మనం ఎక్స్చేంజ్ రూపంలో పెట్టేసుకుందాం అని చెప్పేసి అప్పుడు జపాన్ వాళ్ళు ప్రయత్నించారు. సో అందుకే వాళ్ళ మీదకి సునాబు పంపించినట్టు చెప్పేసి అయితే మనకి ఇంటర్నెట్లో ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన దగ్గర 100% ప్రూఫ్స్ అయితే లేవు. అమెరికా గురించి మాట్లాడినట్టయితే ఈ హార్ప్ ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఏరియా 51 ఉంటుందని చెప్పేసి ఇలా వాళ్ళు రకరకాలుగా సీక్రెట్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే డెవలప్ చేసుకుంటూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వెదర్ మాడిఫికేషన్స్ గురించి. మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు వెదర్ని కూడా మాడిఫికేషన్ చేస్తారని చెప్పేసి. సో ఈ వీడియోలో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ సండే ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.